हाय अंडी, वेलकम बैक टू माय चैनल। वीडियो चाला सिंपल रेसिपी अंडी, जीडीपप्पु उपमानी एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूडंडी। चाला त्वरगा चेसुकोगलिगे ब्रेकफास्ट ऐटम अंडी उपमा, चाला ईजीगा स्मूत्गा एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूडंडी। उपमा तैयारी कोसम स्टव आन चेसी बांडली पेट्टानु। बांडली हीट अयिन तर्वात 1 कप्पु उपमा रव्वनु याड चेसुकोवाली। रव्वनु वेयिंचुकोवालंडी, एंदुकंटे पच्चिवासन लेकुंडा उंटुंदी। 1 टेबल स्पून ऑयल ने ऐड चेसुकोनि वेयिंचुकुन्नट्लयिते असलु पच्चिवासन लेकुंडा चाला टेस्ट उंटुंदी। मंटनि मीडियम फ्लेम लो उंची वेयिंचुकोंडि, लेदंटे माडिपोतुंदि रव्व। इलागे 1 मिनिट स्लोगा वेयिंचुकुंटू उंटे ऑयल ड्रई अयिपोतुंदि, रव्व कूडा बागा वेगुतुंदि। रव्व वेगिंदंडि, ओक प्लेट लो तीसि पक्कन उंचुकोवालि। इप्पुडु उपमा तयारी कोसम स्टव आन चेसि बांडली पेट्टि 2 टेबल स्पून्स ऑयल ने ऐड चेस्तुन्नानु। ऑयल हीट अयिन तर्वात 1 टेबल स्पून जीलकर्र, 1 टेबल स्पून आवालु, 1 टेबल स्पून पच्चिशनगपप्पु ने ऐड चेसुकोवाली। पच्चिशनगपप्पु ने लाइट गा वेयिंचुकोवालंडी। पच्चिशनगपप्पु दोरगा वेगिन तर्वात कोन्नि करिवेपाकु रम्मल्नि ऐड चेसुकोवाली। इप्पुडु ओक मीडियम साइज आनियन नि इक्कड चूपिस्तुन्न विधंगा सन्नगा कट चेसुकोनि ऐड चेसुकोवाली। इप्पुडु रेंडु पच्चि मिर्चिनि कूडा सन्नगा कट चेसुकोनि ऐड चेसुकोवाली। इला ऐड चेसुकुन्न तर्वात मोत्तं ओकसारि मिक्स चेसुकोवालंडी। उप्मा तयारी कोसम आनियन पच्चि मिर्चि लाइट गा वेयिंचुकुंटे सरिपोतुंदी। इला वेयించుకున్న తర్వాత ముందుగానే నేను నెయ్యిలో జీడిపప్పుని వేయించి పెట్టాను। జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి। ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి। జీడిపప్పుని ముందుగానే యాడ్ చేసుకోవాలండి। ఉప్మాతో ఉడికితే జీడిపప్పు చాలా స్మూత్ గా ఉంటుంది, తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది। జీడిపప్పు మన ఇష్టమండి, కాస్త ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు। ఉప్మాలో జీడిపప్పు స్మూత్ గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి। రుచికి సరిపడంత salt ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 2.5 కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఉప్మా బాగా స్మూత్ గా వస్తుందండి। ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్ లో పెట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని salt ని చెక్ చేసుకోవాలండి। salt కరెక్ట్ గా సరిపోయింది। ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయండి। మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ లో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా కలిసిపోతుంది రవ్వ। రవ్వని ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। కాస్త కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉడికించుకుంటే ఉప్మా రెడీ అవుతుందండి। 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి। చివర్లో నెయ్యి కాస్త ఎక్కువ యాడ్ చేసుకుంటే ఉప్మా మంచి టేస్ట్ ఉంటుంది। ఫైనల్ గా కొత్తిమీర తరుగు కాస్త యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ జీడిపప్పు ఉప్మా రెడీ అవుతుందండి। మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది। మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నేను షేర్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్।